ఏంటి సార్ మోటివేషన్ మోటివేషనల్ స్పీకర్ అవసరమా ఇప్పుడున్న సమాజంలో? నిజానికి చెప్పాలంటే ఒకప్పుడు మోటివేటర్స్ లేరు, మోటివేషన్ ఫీల్డే లేదు. అంటే నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది చాలా అంటే మీ ఫీల్డ్ లో కంపేర్ చేస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఇంకా ఆ డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేస్తే ఆ జర్నల్స్ కి సంబంధించి కంపేర్ చేస్తే మోటివేషనల్ స్పీకర్ గా ఉన్న వాళ్ళు అంటే ఇట్లా స్టేజ్ పైన ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేయగల వ్యక్తుల లిస్ట్ తీసుకుంటే అంటే ప్రజలకి కనెక్ట్ అవుతుంది, నేను చెప్తుంది కనెక్ట్ అవుతుంది. సేమ్ అంటే యాక్చువల్గా స్టార్టింగ్లో నేను ఈ టాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది 2001-2002 ఆ టైంలో. ఓకే, అయితే ఆ టైంలో కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి లైక్ ఎక్కడైనా వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా అంటే ఎంతమందికి తెలుసు అంటే అందరు చేతేవారు. ఓకే, అంటే ఏంటో చెప్పండి అంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ బిల్డ్ చేయడమే పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీని బిల్డ్ చేయడం అనేవాళ్ళు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న అవగాహన అసలు ఎవరికి ఉండేది కదా ఆ టైంలో. అంటే నేను వెళ్ళిన ఏ స్కూల్కి ఏ కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే, వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీని బిల్డ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము అనే చెప్పేవారు. కానీ ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళని అడిగితే ఫ్యూచర్లో ఏమవ్వాలనుకున్నారు, వాట్ ఈస్ యువర్ విజన్ అంటే 100 మందిలో కనీసం 5 గురు అంటున్నారు మోటివేషన్ స్పీకర్ అవుతాను అంటున్నారు. అంత అవేర్నెస్, అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే ప్రజలలో నేను కూడా రోల్ మోడల్గా ఉండాలి, నేను 10 జీవితాలు నిలబెట్టాలి అవసరాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. అంటే ఒక విషయం చూడండి, ఒకటి మోటివేటర్ లేడండి, ప్రతి ఇంట్లో మోటివేటర్సే, ప్రతి అమ్మ మోటివేటరే, ప్రతి నాన్న మోటివేటరే, ప్రతి అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య అందరూ మోటివేటర్సే, మా అమ్మ బాబాయ్ అందరూ మోటివేటర్సే. చెప్పేవాళ్ళు కదా అరే ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి, చెప్పేటప్పుడు చెప్పేవాడు ఎవడో కూడా చూస్తామా మనం? వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో అలాగే బతికేవాళ్ళు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో అదే చెప్పేవాళ్ళు మనకి. ఇప్పుడు చెప్పడానికి ఎవరు లేరు, విందామంటే చెప్పే వ్యక్తి క్యారెక్టర్ చూస్తుంటే మనం అతని మాట వినాలా అనిపిస్తుంది, కాబట్టి ప్రభావం ఉండట్లేదు. ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళ ప్రభావం మన మీద ఎందుకు ఉండట్లేదు అంటే ప్రాక్టీస్లో వాళ్ళు అలా లేరు, ఇంకొకటి రిలేషన్స్ బాండ్ వీక్ అయిపోయాయి. కాబట్టి ఈరోజు పర్టికులర్గా ఒక ప్రొఫెషన్ రావాల్సిన పరిస్థితి వచ్చింది, అంతే ప్రొఫెషన్ రావాల్సింది. రిక్వైర్మెంట్ సొసైటీలో చాలా ఎక్కువగా ఉంది. ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది చెప్పాలంటే, అంతేనా బ్యాడ్ న్యూస్ అంటే మొక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చిన లైఫ్లో మోటివేషన్ ఇవ్వాలిగా. ఉదాహరణకి ఇప్పుడు మన నేను శాతం సమాజం కోసం డైలీ కాల్స్ వస్తుంటాయి, 100 above calls మేము రిసీవ్ చేస్తుంటాము. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎట్లా మోసపోయారు, ఏమైపోయింది, మేమెవరం, వాళ్ళెవరు, అర్థమవుతుంది కదా. అంటే ఎక్కడ బాండింగ్ లేని వాళ్ళు కూడా ఫోన్ చేసిన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఎవరికి మీద నమ్మకం లేదు వాళ్ళకి, ఎవరికి బాధ చెప్పుకుంటే ఇంకెలా వాడుకుంటారో తెలియక నమ్మకం ఇతని మీద ఉంది, ఇతని చెప్తాం పరిష్కారం అర్థం చేసుకుంటాడు పరిష్కారం ఇస్తాడని కాల్స్ వస్తున్నాయి. అంటే మోటివేటర్ ఎక్కడ ఉండాలి, పక్కనే ఉండాలి. ఒక ఫ్రెండ్ మరో ఫ్రెండ్కి మోటివేటర్, అన్న తమ్ముడికి మోటివేటర్, అక్క చెల్లికి మోటివేటర్, అమ్మ నాన్న ఇంట్లోనే ఇన్బిల్డ్గా మోటివేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒక ప్రొఫెషన్గా వచ్చిందంటే నేను అనుకోవడం అది పాజిటివ్ థింగ్ కాదు, కానీ కంపల్సరీ అయిపోయింది ఈరోజు. ఈరోజు ఇలాంటి సెషనే లేకపోతే అనేక మంది చచ్చిపోతారు. ఆఫ్ కోర్స్, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక చిన్న నేను ఉన్నాను అనే ఒక చిన్న గొంతు వినబడలేదు, నీకు పర్లేదు, నీకేం కాదు, నీ సమస్య చిన్నదే అని చిన్న మాట చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రొఫెషన్ నీడెడ్ ఈరోజు అయిపోయింది ఆ విధంగా. సార్, మోటివేషనల్ స్పీకర్గా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే ఒక ఫౌండేషన్, ఒక ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయటము, దాన్ని ఒక సిస్టమాటిక్ లైన్లోకి తీసుకురావటము, నేను సైతం అని చెప్పి ఆ ఫౌండేషన్, అండ్ ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ ఒక కొత్తది బిజినెస్ ఆచార్య, వినడానికి చాలా కొత్తగా ఉంది. వాట్ ఈస్ దిస్ బిజినెస్ ఆచార్య? దేనికోసం పనిచేస్తుంది, ఎవరికోసం పనిచేస్తుంది, ఏంటి దీని వివరాలు? శ్రవణి గారు, ఒక విషయము అంటే మీరు సొసైటీని స్టడీ చేస్తుంటారు కదా, ఈరోజు ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, ఆర్థికంగా మనిషి కుప్పకూలిపోయాడు. అయితే మరి ఈ తరుణంలో ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? జాబ్ చేస్తే పైకి వచ్చేస్తాడా? లేదు, జాబ్ చేస్తే లైఫ్ నడుస్తూ ఉంటుంది అంతే, అంటే స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అదే అవుతుంది. మరి మనిషి పైకి రావాలంటే ఏం చేయాలి? రిస్క్ తీసుకొని బిజినెస్ చేయాలి, అంతే కదా, బిజినెస్ చేయాలి. కాబట్టి బిజినెస్ చేయాలని ధైర్యం చేసి చాలామంది ముందుకు వస్తున్నారు. మరి బిజినెస్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారా అంటే 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 97% బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్యూర్ పర్సంటేజ్ 97%. మరి ముగ్గురు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో, నిజంగా పీక్ లెవెల్కి వెళ్తున్నారా? లేదు, నిలబడ్డారు అంతే, నిలబడున్నారు. బయటకు చూస్తుంటే చాలా మంచి వ్యాపారస్తుడే కనపడచ్చు వ్యాపారంగా, కానీ వీక్ బిజినెస్గా నడుస్తుంది. ఎందుకని, వై, వాట్స్ ద రీజన్ అని చూస్తే
వాళ్ళు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది, వెరీ గుడ్. ఏ ఆలోచన చేయాలి, ఏ బిజినెస్ చేయాలి అంటే వెతుకుతే ఏదో నచ్చుతుంది వాళ్ళకి, ఈ వ్యాపారం చేద్దాము, ఎలా చేద్దాం, వాళ్ళు చేస్తున్నారు కదా అలాగే మనం కూడా చేద్దాము అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కలుస్తున్నారు, డబ్బులు తెస్తున్నారు, అప్పు తెస్తున్నారు. డబ్బులు ఉండి ఎవరు వ్యాపారం స్టార్ట్ చేయట్లేదండి, అప్పులు తెస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు. జరుగుతుంది అనుకున్నారే జరగదు అది. ఎందుకంటే ప్రజలు వీళ్ళ దగ్గర ఎందుకు రావాలి, ప్రజలకు ఎలా తెలియాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, కన్వర్ట్ ఎలా చేయాలి, సేల్ ఎలా చేయాలి, టీమ్ బిల్డ్ ఎలా చేసుకోవాలి, ఇది ఏది తెలియకపోవడం వల్ల వ్యాపారం అంటే ఏముంది, తేవడం అమ్మడమే కదా, ప్రజలు వస్తే మనం అమ్మడం కదా అనుకుంటాము. చివరికి ఖర్చులు కూడా వెళ్ళక ఇబ్బంది పాలైపోయి వ్యాపారాల్లో లాస్ అయ్యే వాళ్ళు 97% ఉన్నారు. దీనివల్ల ఆర్థిక సమస్య పెరుగుతుందా తగ్గుతుందా, ఇంకా పెరిగిపోతుంది, అవునా లేదా? వీళ్ళని చూసి భవిష్యత్తులో ఎవరైనా వ్యాపారం చేద్దామంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, వద్దురా బాబు వ్యాపారం చేస్తే చాలా పెద్ద రిస్క్, వ్యాపారం అసలు వద్దు, మనం బతికేదాం, మనం బతుకుదాం, జాబ్ చేసుకుందాము